ఏలూర్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ దేవ్ శర్మ, అదనపు ఎస్పీ అడ్మిన్ కె చక్రవర్తి, ఏలూర్ ఇన్ఛార్జ్ డీఎస్పీ జీవీఎస్ పైడేశ్వరరావు ఆధ్వర్యంలో హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీని ఫైర్ స్టేషన్ అమీనాపేట, అశోక్ నగర్, మంచినీళ్ల తోట, పత్తేబాద, జీవిమల్ సెంటర్, రైల్వే ట్రాక్ రోడ్, గుమ్మడి సెంటర్, ఫ్లైఓవర్, జూట్ మిల్ సెంటర్, ఓల్డ్ బస్టాండ్ నుంచి అజంతా సెంటర్, బడే చౌక్, కెనాల్ రోడ్, పెద్దపాడు బ్రిడ్జ్, మినీ బైపాస్, గ్రీన్ సిటీ సెంటర్, హోండా షోరూం నుంచి సిఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ వరకు ర్యాలీని నిర్వహించి అనంతరం ప్రజలకు హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాంని నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో ఏలూరు పట్టణంలో 8 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు, ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలియజేశారు. హైవేలపై ప్రమాదాలు జరగకుండా ఉండేలా రేడియం స్టిక్కర్లు కలిగినటువంటి డ్రమ్ములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి ఆ ప్రదేశాల్లో వైట్ ప్లాస్టిక్ పెయింటింగ్లు వేయడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణ కొరకు చర్యలు తీసుకుంటున్నట్లు, హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయ స్థితి నుండి హెల్మెట్ కాపాడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ గ్రహించాలని, హెల్మెట్ వాడకంపై జిల్లా ఎస్పీ తెలియజేశారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, స్పీడ్ లిమిట్స్ అతిక్రమించరాదని, కార్లు నడుపుతున్న వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని ఎస్పీ కోరారు. ఏలూరు టౌన్లోని 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ ట్రాఫిక్ దిశ సిసిఎస్ ఇన్స్పెక్టర్లు మరియు రూరల్ సర్కిల్కు సంబంధించిన పోలీస్ స్టేషన్ నుంచి, ఒక్కొక్క పోలీస్ స్టేషన్ నుంచి 5 ఆఫీసర్స్ మరియు సిబ్బంది కలిసి వారి వాహనాలు మరియు హెల్మెట్ ధరించడం గురించి ఈ ర్యాలీ నందు పాల్గొన్నారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ చక్రవర్తి, సిఐలు, ఇన్స్పెక్టర్ ఎస్ఐలు మరియు సిబ్బంది కూడా ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.